నమస్తే, వెల్కమ్ న్యూస్ అసిండ్ ఆర్ నాష్ రైట్. యువర్ మెయిన్ పేపర్ ప్రధాన అంశాలంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఈనాడు ఏపీ విషయానికి వద్దాం. ఎస్ రాకెట్ సూపర్ హిట్ దామస్ కప్ల స్వర్ణంతో కొత్త చరిత్ర సృష్టించారు. 14 సార్లు ఛాంపియన్ ఇండోనేషియాకు ఫైనల్లో షాక్ తగిలిన అంశాన్ని ఇక్కడ మనకి హైలైట్ చేసిన పరిస్థితి. ఇక బ్యాండెడ్ అని చూద్దాం. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత సమైక్య యాత్ర అనేది మనకి ఈనాడు ఏపీలో బ్యాండెడ్ కింద కనిపిస్తుంది. భారత్ జోడో పేరిట అక్టోబర్ 2 శ్రీకారం 50% టికెట్లు యువతకే ఇవ్వబోతున్నారు. లోక్సభ ఎన్నికలను కూడా అమలు కాబోతుంది. ఈవీఎంల వినియోగానికి స్వస్తి వర్షణలో మళ్లీ బ్యాలెట్ పేపర్లు రాబోతున్నాయి. ఉదయపూర్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ డిమాండ్. ముగిసిన నవ సంకల్ప చింతన్ శిబిర సమావేశాలు అయితే ముగిసిన పరిస్థితి. సో ఇదైతే ఈవీఎంలకు సంబంధించి పెట్టినప్పటి నుంచి కూడా ఒక ఇంత ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రతి ఒక్క ఎలక్షన్స్ లో కూడా అది ప్రతి రాష్ట్రంలో కూడా లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగా ఈ విధమైన పోలింగ్ జరిగిందని చెప్పి కూడా చూపిస్తున్నారు. కాబట్టి మరలా బ్యాలెట్ పేపర్ల ఎలక్షన్స్ రాబోతున్నట్టుగా మనకి చెప్తున్న పరిస్థితి. ఇక టర్న్ కి సూత్రధారి శేఖర్ రెడ్డి, బోసాని శ్రీనివాస్ రెడ్డి ఆయన భాగస్వామి, సన్నిహితుడే. పేపరే పేరుకే జేపీ పవర్ వెంచర్స్ నడిపించేదంతా కూడా టర్న్ కీనే అని చెప్పేసి మాడుతున్న పరిస్థితి. సో ఏదైతే పట్టమాడుతున్న అంశాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. రెడిక ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం. ఈనాడు తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఎస్ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సమైక్యయాత్ర అనేది మరొకసారి కూడా హైలైట్ చేశారు. విలేకరుల సమస్యలు మారుతున్న ఎస్ నిన్న ఏదైతే అమిత్ షా తెలంగాణకు వచ్చిన తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించిన తర్వాత ఆ సభలో అమిత్ షా మాట్లాడిన ప్రసంగం విన్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు టీఆర్ఎస్ నేతలందరూ కూడా బయటకు రావడం, మాట్లాడడం, మంత్రులు కూడా మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఎస్ నిన్న ఐటీ శాఖ మంత్రి మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. ఏం మాట్లాడారు, పచ్చి అబద్ధాలు మాట్లాడారు ప్రూఫ్స్తో సహా. అంటే అవినీతిమయంగా ఉంది, కేసీఆర్ అవినీతిపరంగా చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు అన్నిటికీ కూడా ఎవరిది అవినీతి ప్రభుత్వం, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంత ఇచ్చారు అని చెప్పేసి కూడా క్లియర్గా మాట్లాడిన పరిస్థితి. ఓకే, మేము పూర్తిగా మేము కట్టింది మీ మాకే తిరిగి ఇవ్వమని చెప్పట్లేదు, కాకపోతే మేము కట్టిన దాంట్లో దేశం కూడా దేశంలో మేలు చేయడానికి కూడా మా వంతు పాత్ర ఉంది, తెలంగాణ బిడ్డల రక్తం ఉందని చెప్పి చెప్తే మా తెలంగాణ స్టేట్కి వచ్చి వాళ్ళ కాలుగడ నెత్తి మీద జల్లుకోండి, మాకు దన్నం పెట్టుకోండి, కానీ ఈ విధమైన కామెంట్స్ చేయకండి. సో ఇది ఎవరు నమ్మరు, మీరు పచ్చి అబద్ధాల బాదుషా అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో చాలామంది మాట్లాడారు, సబితేంద్రారెడ్డి కావచ్చు, లేదంటే బాలకృష్ణన్ కావచ్చు, చాలామంది ఇంద్రకరణ్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, చాలామంది మంత్రులు నేను మాట్లాడిన పరిస్థితి. నిజాలు చెప్పమంటే నిజాం గురించి మాట్లాడారు. ఎస్, నిజాం గురించి వాళ్ళ తాత అంటే నిజాం గురించి వాళ్ళ మనవలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ వంశం ఏదైతే ఉంటుందో వాళ్ళనే ఎన్నిసార్లు తలుచుకోరేమో. నిజాలు చెప్పమంటే నిజాముల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ సవాల్ సెటార్లు వేసిన పరిస్థితి. అమిత్ షా తప్పుడు మాటలు తప్పుపట్టిన డిక్లరేషన్, ప్రధాని అసమర్థుడు, అబద్ధాలు కోరు, లోక్సభను రద్దు చేస్తే ముందస్తు ఎన్నికలకు సిద్ధమని చెప్పేసి, ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా అని చెప్పేసి మాట్లాడిన దానికి విలేకరులు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. లోక్సభను రద్దు చేస్తే ముందస్తు ఎన్నికలు సిద్ధం, బండి సంజయ్కి మా కార్పొరేటర్ సమాధానం చెప్తారు అంటే ఆ స్థాయి కాదు మాది, బండి సంజయ్ కౌంటర్ చేయంటే అంటే సమాధానం చెప్పేంత స్థాయి మాది కాదు, మా యొక్క కార్పొరేటర్ చాలు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి భాజపా మంత్రి కేటీఆర్ ధ్వజం అనేది. సో చాలా అంశాలు అయితే ప్రస్తావించారు. చాలా కూలంకసంగా ఇంకా చెప్పడానికి టైం సరిపోదు, ఇంకా 1 అవర్ ఎక్స్ట్రా పడుతుంది, కాబట్టి ఇవన్నీ నేను కూలంకసంగా చెప్పడం లేదని చెప్పేసి కూడా మాట్లాడుతూనే చాలా విషయాలు అయితే టచ్ చేశారు. కానీ ఇక్కడ మనకు కనిపిస్తుందంటే ప్రశ్నకి ప్రశ్నే సమాధానమా, ప్రశ్నకు సమాధానం అనేది ప్రశ్నేనా అనేది ఒక ప్రశ్న కలుగుతోంది. సో ఏంటి, చాలా ప్రశ్నలు అయితే సంధించారు అమిత్ షాకి కేటీఆర్, దానికేమీ సమాధానాలు చెప్పకుండా తిరిగి మరలా ప్రశ్నలే సంధించి ప్లీజ్ అని చెప్పి అడగడం దేనికి సంకేతం అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. రెడిక సాక్షి ఏపీ విషయానికి వద్దాం. సాక్షి ఏపీలో కూడా ప్రధానంగా ఇదే అంశాన్ని ఇచ్చారు. షటిల్ కింగ్స్ అని చెప్పి మనకి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి, భలా కిడాంబి అని చెప్పి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. ఇక భారత జోడో యాత్ర, నవ సంకల్ప చింత శిబిరంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అధినేత్రి సోనియా గాంధీ ప్రకటన, ఏడాది అక్టోబర్ 2 నుంచి కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజల మధ్య సామరస్యానికి కూడా రాజ్యాంగ విలువల రక్షణకే యాత్ర. పార్టీల సంస్కరణల అమలుకు కాంపాక్ట్ టాస్క్ ఫోర్స్ కూడా ఉండబోతుంది, దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. రెడిక 50 ఏళ్లలోపు వారికి సగం టికెట్లు, ప్రభుత్వంలోనూ పార్టీలోనూ 50%, చింత శిబిరంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. సో ఇంటికి ఒక్క టికెట్ మాత్రం ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. దానికి సంబంధించి గాంధీ కుటుంబంలో కూడా అదేవిధంగా ఉంటుంది అని చెప్పి మొన్న మాట్లాడిన పరిస్థితి. రెడిక ఇక్కడ మనం చూస్తున్నాం సాక్షి ఏపీలో టీడీపీది దిగజాడు రాజకీయం అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యపై టీడీపీ దిగజాడు రాజకీయం చేస్తుందని చెప్పి తానేటి వనిత హోంమంత్రి కామెంట్ చేసిన పరిస్థితి. టీడీపీ హయాంలో ఆయనకు అత్యంత సున్నిత ప్రాంతమైన డొంకరాయలో పోస్టింగ్ ఇస్తే తాము సర్పవరం, రాజోలు, కాకినాడ పోస్టులు ఇచ్చాం. సో ఏదైనా కానివ్వండి, ఎస్ఐ మృతికి సంబంధించి అక్కడ కూడా రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ
హైలైట్ గంజా స్మగ్లింగ్ కేసులో టీడీపీ మహిళా నేత అరెస్ట్ అని చెప్పి ఇక్కడ హైలైట్ 2013 లో హైదరాబాద్ లో గంజా స్వాధీనం అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితురాలు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ నర్సాపురపేటలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న మానుకొండ జాహ్నవి అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి సో టీడీపీ అధినేత చంద్రబాబు నర్సరావుపేట పార్టీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబుతో నిందితురాలు అని చెప్పి ఈ ఫోటోలను చూసి మనమైతే ఏది కూడా చెప్పలేం ఎందుకంటే చాలామంది ఆయనతో ఫోటోస్ దిగాలని చెప్పి ఇష్టపడుతుంటారు కోరికగా తీసుకుని ఉంటారు చాలామందికి అవకాశం ఇస్తుంటారు సో ఒక ఫోటోను పెట్టుకుని వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసం కానీ ఆమె అయితే ఇన్ఛార్జ్ అంటున్నారు సో దానికి సంబంధించి అధికార ప్రతినిధిగా ఉంది అని చెప్పి ఒక కామెంట్ అయితే వస్తుంది రాడిక సాక్షి తెలంగాణ విషయానికి వద్దాం कार काउंटर अटैक चूपा टीआरएस नेता चूस्म कदम मन इपड़ो विषयमे काउंटर की रीकाउंटर अटैक की मरला अटैक उड़े पैस्थित मन कई आश्य मन एपड़ा पैस्थिते सो ये विधा उने दीन गुरी डीके अरुण बीजेपी जातीय उपाध्यक्ष डीके अरुण कौंटर अंत यह मारते विरचि पड़पतारा कौंटर की एदे अमित षा वी भारी बहिंग सभा में माटाड़ो टीआरएस नेतल की भय पुड़ती वनको सो नेक्स्ट कदा ये शाडो मुख्यमंत्री का वे एन कवि जोशी पैस्थित मन को विधा उड़पोर तरह मरकर दाड़ो తుక్కుమాడలంటూ మండిపాటు మోదీపైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన మంత్రులు ప్రతి విమర్శలకు దిగిన బీజేపీ నేతలు ఏసీది కామన్ గా మనకు కనిపిస్తున్న పరిస్థితి కౌంటర్ రీకౌంటర్ అమిత్ షా ప్రసంగంలో కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్స్ అయితే పెట్టారు అటు కవిత కావచ్చు హరీష్రావు కావచ్చు లేదంటే కేటీఆర్ కావచ్చు ప్రశ్నించిన సమ పరిస్థితులు మనకు కనిపించారు రేవంత్ రెడ్డి కావచ్చు రాష్ట్రానికి సంబంధించి ఏమేం కావాలి ఏమేం చేస్తారు కానీ వాటి విషయాలు ఏమీ ప్రస్తావించకుండా మరలా దానికి ధీటుగానే ప్రశ్నలు సందించినటువంటి పరిస్థితి మనకి నిన్న కనిపించింది కానీ ఒక్క ఛాన్స్ బీజేపీ వాళ్ళు అడుగుతున్న ఒకే ఒక అస్త్రం ఏంటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి లాస్ట్ మనకి ఏపీలో కూడా కనిపించింది సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి సో ఇప్పుడు అదే మంత్రాన్ని మరలా ఇప్పుడు బీజేపీ నేతలు టర్న్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిపాలించింది తెలుగుదేశం పార్టీ పరిపాలించింది ఇప్పుడు టీఆర్ఎస్ పరిపాలిస్తుంది ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇవ్వండి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అప్పుడు రఘునందన్ రావు నుంచి నిన్నటి సభలో బీజేపీ నేతల వరకు కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న పరిస్థితి దద్దమ్మకు అధికారం ఇవ్వడంతో ధరలు పెరిగిపోతున్నాయి 40 సంవత్సరాలు ఎనడు చూడనంతగా నిరుద్యోగం బీజేపీ నేతలు చెప్పేవన్నీ కూడా జూటా మాటలు బట్టేబాజ్ మాటలే అమిత్ షా కాదు అబద్ధాలు బాల్షా అని చెప్పేసి కూడా మంత్రి కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి సో చెప్తున్నా కదా ప్రతిదీ కూడా ప్రూఫ్ తో సహా ఏదైతే పేపర్లో ఉన్నటువంటి కట్టింగ్స్ ఆధారంగా చూపిస్తూ కూడా నేను కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు రెడిక ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వద్దాం దామస్త్ మస్త్ మస్త్ అని చెప్పి ఇచ్చారు తొలిసారిగా కప్ భారత్ వస్మైంది అంశాన్ని ఇక్కడ చూస్తున్నా సో మన షటిల్ కిలికిల నవ్వింది రాకెట్ కేరింతలు కొట్టిందని చెప్పేసి ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి రైడిక గ్రాఫిక్స్ లోనే నైపుణ్యం అని చెప్పేసి ఇక్కడ హైలైట్ చేశారు నిర్మిస్తున్నామన్న 30 స్కిల్ కాలేజీలు ఒక వర్సిటీ ఏవి అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు వైసీపీ సర్కార్ వచ్చిన కొత్తలో భారీ ప్రచారం చేశారు సీఎం మంత్రి అధికారులు కలిసి 100 సమీక్షలు చేశారు మూడేళ్ళు అవుతున్నా ఎక్కడ ఇటుక కూడా పడని వైన మూడు సార్లు టెండర్లు పిలిచిన ఒక్కరు రాని దుస్థితి విపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై విష ప్రచారం చేశారు ఇప్పుడు పాలిస్తున్న భవనాలను గ్రాఫిక్ అని ఎగతాళి చేశారు టీడీపీ చివరి మూడేళ్లలో రాజధానికి రూపురేఖలు ఉన్నాయి వైసీపీ మూడేళ్లలో కాలేజీలు కట్టలేని దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేశారు సో ఏదైతే వేసప్పుడు మనం చూసాం పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ ఇవన్నీ కూడా జస్ట్ గ్రాఫిక్స్తోనే మాయ చేసేస్తున్నారు అక్కడ ఏదీ లేదు అని చెప్పేసి మాట్లాడారు అప్పట్లో ప్రతిపక్షం ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ సో ఇప్పుడు కూడా ఇటువంటివి మనకు కనిపిస్తుంది సో అక్టోబర్ 2 నుంచి ఏడాది పాటు భారత జోడో యాత్ర జూన్ 15 నుంచి కూడా జిల్లాలో మళ్ళీ జనజాగరణ యాత్ర అనేది స్టార్ట్ చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం దానికి సంబంధించి మరొకసారి హైలైట్ చేసిన పరిస్థితి రాడిక ఆంధ్రజ్యోతి తెలంగాణ విషయానికి వద్దాం ఆంధ్రజ్యోతి తెలంగాణలో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఎస్ నిన్న కేసీఆర్ రావాల్సిందే అని చెప్పి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో గవర్నర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై మారిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసుకున్నారు ఇక కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర అని చెప్పి అయితే చింతన్ శిబిరంలో నిర్ణయం తీసుకున్నారు అంశం మరొకసారి ఇక్కడ కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ప్రధాని మోదీదే అసమర్థ పాలన 8 ఏళ్లలో బీజేపీ సర్కార్ అప్పులేఖనం ఎస్ నిన్న అప్పుల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర విధంగా అప్పులు చేస్తుంది అని చెప్పేసి అంటే ఒక ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం పేదల అంటే అప్పుల పాలైపోతుంది అనేది కామెంట్స్ వస్తుంది దానికి సంబంధించి ఫస్ట్
లక్ష కోట్లు అప్పు ఉందని చెప్పేసి మరలా కరెక్షన్ చేసుకొని లేదు లక్ష కోట్లు కాదు 100 లక్షల కోట్లు దానికి ఫిగర్ అంతా ఎలాగ నోట్ చేస్తారు కూడా నాకే తెలియని పరిస్థితి ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా తెలియదు అని చెప్పేసి కూడా రిన్న కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ సో అమిత్ షా కదా అమిత్ షా బాద్షా అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడారు బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ అన్నారు బుద్ధి జ్ఞానం లేని పార్టీ అన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అబ్జర్వేషన్స్ ఇచ్చుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపించింది రైట్ ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం నమస్తే తెలంగాణలో ఉన్న మనకి ప్రధానంగా ఎస్ నిన్న ముందస్తుకు దమ్ముందా అని చెప్పేసి మాట్లాడారు ఎందుకంటే మొన్న అదే విధంగా మాట్లాడారు అమిత్ షా ఎప్పుడో ఎలక్షన్స్ వచ్చినా సరే ముందస్తుకు వెళ్ళబోతున్నారు ఎప్పుడో ఎలక్షన్స్ వచ్చినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అమిత్ షా చెప్పారు కాబట్టి దానికి సంబంధించి మాకు ముందస్తుకు వెళ్ళే యోచన లేదని చెప్పి కేసీఆర్ ఎప్పుడో చెప్పారు ఒకవేళ లోక్సభని రద్దు చేసుకుని రండి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి ఎస్ లోక్సభను రద్దు చేసేలా తేల్చుకుందామని చెప్పి మంత్రి కేటీఆర్ మాట్లాడిన పరిస్థితి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇక బీజేపీ అమిత్ షా అభిజాలు బాధ్యత అని చెప్పి మాట్లాడారు మతి లేదా మరుపు వ్యాధ అల్జీమర్స్ వ్యాధి కూడా ఉందని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ దీటుగా కౌంటర్స్ రీకౌంటర్స్ కూడా వస్తున్న పరిస్థితి ఒక్క డీకేఆర్ ఉన్న కౌంటర్స్ వింటే మనకు తెలుస్తుంది కేటీఆర్ పై ఏమాత్రం ఫైర్ అయ్యారు ఆమె యొక్క వర్డ్ కూడా ఉపయోగించారు కేసీఆర్ లా ఉన్నారు అని చెప్పేసి సో ఏ స్థాయిలో కౌంటర్కి రీకౌంటర్ భాష గురించి ప్రస్తావిస్తూనే ఆమె ఆ మాట మాట్లాడడం జరిగింది రైట్ ఇక ఫైనల్గా వెలుగు విషయం వద్దాం వెలుగులో మన ప్రధానంగా కనిపిస్తున్న అంశం అబద్ధాల షా అసమర్థ పాలన అని చెప్పి కేసీఆర్ కాదు మోడీని మోడీనే నా లాయక్ అని చెప్పేసి ఇచ్చారు కేటీఆర్ తుక్కుగూడ సభలో అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఇక పన్నుల భారం 16,000 కోట్లు జనంపై రాష్ట్ర సర్కార్ వరుస పెట్టి బాధురు అని చెప్పేసి చేశారు పెట్రోల్ డీజిల్ గురించి కూడా నిన్న చెప్పారు కదా డీకే అరుణ కౌంటర్ కూడా సరిపోతుందని చెప్పి డీకే అరుణ ప్రతి విషయాలను కూడా టచ్ చేశారు ఆమె ఏదైతే ఫైర్ బ్రాండ్ అనుకుంటామో అదే ఫైర్ బ్రాండ్ విధంగా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది పెట్రోల్ డీజిల్ పై ఇంత రాష్ట్రం తీసుకుంటుంది సో ఇంత పెరుగుతున్న ధరలకు సంబంధించి తగ్గించవచ్చు కదా వివిధ రాష్ట్రాలు తగ్గించినట్టు ఎందుకు తగ్గించట్లేదని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి 7 నెలల్లో 2 సార్లు పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబుల్ అయిన కరెంటు బిల్లులు అడ్డుగోలుగా బస్ టికెట్ల రేట్లు త్వరలో మరో 30% పైగా పెంపు 40% పెరిగిన ఆర్టీఏ ట్యాక్స్లు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి సో కేసీఆర్ కేటీఆర్ పగటి వేషగాలు నికార్సైన తెలంగాణవాదులు అమిత్ షా సభను సక్సెస్ చేశారని చెప్పి సంజయ్ మాడారు ఉచిత విద్యా వైద్యం హామీ కట్టుబడి ఉన్నా త్వరలో 3వ విడత యాత్ర కూడా చేస్తాం సంజయ్కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసిన పరిస్థితి ఇక పార్టీ పోరాటం ఇట్లనే కొనసాగించాలని చెప్పి సూచించిన పరిస్థితి ఎస్ని అమిత్ షా మరొక మాట మాట్లాడారు అంటే తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి మేము రావాల్సిన పని లేదు కానీ వచ్చాము మాట్లాడుతున్నాము బండి సంజయ్ ఒక్కరిసారి కేసీఆర్ ధీటుగా ఎదుర్కోవడానికి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఏదో సభలో మాట్లాడినప్పుడు సో మనం మొదటి సంగ్రామ యాత్ర చూసాము ప్రతి ఒక్కరు జాతి అధిష్టానం వచ్చి మాట్లాడారు నిన్న 2వ సంగ్రామయాత్ర ముఖ్యం సభలో చూసాము అమిత్ షాని వచ్చి మాట్లాడిన పరిస్థితి సో 3వ సంగ్రామయాత్ర ఏ విధంగా ఉండబోతుందో ఏ స్థాయిలో బీజేపీ నేతలు రాబోతున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కింద కనిపిస్తుంది సో ఇది ఎంతవరకు ఉండబోతుంది ఈ కౌంటర్కి రీకౌంటర్ ప్రశ్నలకి తిరిగి ప్రశ్నలే సమాధానాలుగా కనిపిస్తున్నాయి అనేది మనం డిబేట్లో ప్రస్తావిద్దాం దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం